వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల భయాలు, కంగారు, టెన్షన్, ఆందోళన, స్ట్రెస్, అసలు వీటికి కారణాలు ఏంటి, వీటిని ఎలా అధిగమించాలి, ఇలాంటి ఎన్నో అంశాలు మనతో చర్చించడానికి ఇవాళ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీలక్ష్మి గారు, రోషిణి కౌన్సిలింగ్ సెంటర్ నుంచి. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. మేడం, అసలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు, చీటికి మాటికి. అసలు ఈ భయాలకి కారణాలు ఏంటి? ఓకే, ఫస్ట్ ఏంటంటే భయం అందరికీ ఉంటుందండి. ఎందుకంటే మనకి కొంత మాటగా భయం ఉండడం కూడా మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయాలి. అలాగే చిన్నపిల్లలు ఇది వేడి వస్తువులు ముట్టుకోకూడదు, భయపడాలి. కాబట్టి వీటన్నిటి వల్ల మనకి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నమాట. కానీ ఈ భయం మరీ విపరీతమైపోయి ఇది మన పర్సనల్ లైఫ్ లో, మన ప్రొఫెషనల్ లైఫ్ లో ఇంటర్ఫేర్ అయినప్పుడు దీనికి వ్యాధి అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ క్రాస్ చేయడానికి ఎంత భయం అంటే కొంతమంది అసలు ఇంటి రోడ్ క్రాస్ చేయకుండా అసలు ఇంటి పట్లే ఉండిపోతారు. అలాగే పిల్లలు ఎగ్జామ్ ఇవ్వడానికి ఎంత భయపడిపోతారంటే ఎగ్జామ్ ఇవ్వడానికి అవాయిడ్ చేస్తారు. అలాగే ఇంకా స్కూల్కి వెళ్లాలంటే భయం, ఇలా రకరకాల భయాలు ఉంటాయన్నమాట. భయం ఒక లక్షణం మాత్రం. అంటే జ్వరం, ఎన్నో ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరం ఎలా బయట కనిపిస్తుందో, ఏ ఎన్నో రకాల మానసిక వ్యాధి వల్ల భయం అనే లక్షణం మనకు బయట కనిపిస్తుంది అన్నమాట. సో అనవసరంగా భయం ఉండి, అన్రీజనబుల్ ఫియర్స్ ఉండి, దీనివల్ల మన లైఫ్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఇది ఒక మానసిక వ్యాధి లక్షణం అని మనం ఫస్ట్ గుర్తించాలన్నమాట. ఓకే, అంటే మామూలుగా భయం కాకుండా అందరూ అసలు ఏ విషయం అసలు ఏమీ లేకుండా, అవసరం లేకుండా భయపడితే అది రుగ్మతగా మనం గమనించాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే మేడం, మరిన్ని విషయాలు మనం చర్చించే ముందు కొన్ని కాల్స్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. మల్లికార్జున్ గారు లైన్ లో ఉన్నారు. హలో, మల్లికార్జున్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. చెప్పండి. చిన్న చిన్న విషయం కూడా నాకు చిన్న భయం అనిపిస్తుంది కదమ్మా. మళ్ళా చెప్పండి. అమ్మా, చిన్న చిన్న శబ్దమైనా చిన్నదైనా భయం కనిపిస్తుంది, గుండెంతో దగ్గర కనిపిస్తుందమ్మా. ఓకేనండి. ఓకే, అది ఎందువల్ల వస్తుందమ్మా? ఓకే, చెప్తాను వినండి. ఒక్కొక్కసారి మనకి యాంగ్జైటీ అంటే టెన్షన్ బాగా పెరుగుతుందండి. దానివల్ల ఏంటవుతుందంటే స్టార్టప్ రెస్పాన్స్ అంటారు. దీనికి ఏంటంటే చిన్న చిన్న సౌండ్లు, ఇలా ప్లేట్ పడిపోయినా లేకపోతే గట్టిగా తలుపు ఎవరైనా వేసినా ఆ సౌండ్ కి ఒక్కసారికి అదిరిపోయినట్టయి గుండెలు దడ్దళ్లాడి చెమటలు పోసి కొంతసేపటికి చాలా విపరీతంగా భయం వేస్తుందండి. ఇది కాకుండా కొన్నిసార్లు సౌండ్ లేకుండా కూడా ఏదో బ్యాడ్ న్యూస్ విన్న తర్వాత కూడా ఇలాంటి అటాక్స్ రావచ్చు. కొంతమందికి ఏం కారణం లేకుండా హఠాత్తుగా అర్ధరాత్రి లేచి కూడా విపరీతంగా భయం వేస్తూ, ఇంకా నేను ఇక్కడ ఈ గదిలో ఉండలేను, నేను బయటకు వెళ్లి కిటికీ తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోవాలని కొంతమంది ఫీలింగ్ వస్తుందన్నమాట. ఆ సమయంలో నాకేదైనా అయిపోతుందేమో, నేను చనిపోతానేమో, నాకు హార్ట్ అటాక్ వచ్చిస్తుందేమో అని అంత భయపడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంగారు పడి దగ్గరున్న ఎమర్జెన్సీకి పరిగెత్తిన పరిస్థితి కూడా వస్తుంటుందన్నమాట. వీటికి తీవ్రంగా యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఓకే మేడం, మరొక రామచంద్రమూర్తి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి. రామచంద్రమూర్తి అండి, అనాటా అగ్రహారం ఉంది మండలం. మరి అదే ఇప్పుడు మాకు ఇదివరకు 50 అల్సర్ వచ్చిందండి మేడం. నాకు అల్సర్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం బయటకు వెళ్దామంటే చాలా దూరం వెళ్ళినప్పుడు భయం అనిపిస్తుంది. ఎప్పుడైనా భయం అనిపిస్తుందండి మేడం. ఎక్కడికైనా దూరం వెళ్ళాలంటే వెళ్ళండి మేడం. ఏంటో అలజడిగా, ఆందోళనగా, భయం భయంగా. ఓకేనండి, ఓకే. చూడండి, కొంతమందికి కొన్ని పరిస్థితుల్లోనే విపరీతంగా భయం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇలా మీరు చెప్పినట్టు ఏవైనా ప్రయాణం చేయాలనుకోండి, బస్సులోని ట్రైన్లోని, ఎవరు పక్కన లేదనుకోండి, అమ్మో నాకు ఇక్కడ ఈ సమయంలో నాకు ఏమైనా అయిపోతే నాకు ఎవరు తోడు అని కొంతమందికి భయం వేస్తుంది అనమాట. అలా అని ఎవరితో పక్కనే కూడా పట్టుకొని వెళ్ళడమో లేకపోతే ఏకంగా ఇంట్లో ఉండిపోవడమో జరుగుతుంటుంది. కొంతమందికి క్లోజ్డ్ స్పేసెస్ అంటే లిఫ్ట్లో కానీ లేకపోతే గదిలో ఒక్కడే తలుపులు వేసుకుని ఉండడానికి చాలా విపరీతంగా భయం వేస్తుంటుంది అనమాట. అలాగే కొంతమందికి బాగా హైట్కి ఎక్కి కిందకి చూడడానికి భయం వేస్తూ ఉంటుంది. అలాగా దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫోబియాలు, అంటే ఒక పరిస్థితిలో ఉన్న భయానికి మనం ఫోబియా అంటాం అనమాట. ఫోబియాలు అన్న ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి మెడికల్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు బాగా తీవ్రంగా ఉంటే. రెండోది సైకలాజికల్ సపోర్ట్, అంటే మనం థెరపీ కూడా చేయొచ్చు అనమాట. సో రెండు కంబైన్ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. రైట్ మేడం. పురుషోత్తం గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య డాక్టర్ గారితో. ఇట్లే ఆదివారము, మంగళవారము, అమావాస్య అది ఇది అని భయపడతాను మేడం. మా డాక్టర్ మా మిస్టర్తో ఓకే, దాని గురించి అడుగుదామని. ఓకేనండి, సరే. కొంతమందికి మనం సూపర్ స్టిషన్స్ కానీ మూఢ నమ్మకాలని కూడా అంటూ ఉంటామండి. దాంట్లో ఏంటంటే ఇది మీ మిసెస్ సమస్య కాకుండా దాని రిలేటెడ్ గురించి చెప్తానండి. ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే
నేను దేవుడికి మూడు సార్లు గుడిలో మొక్కుకోపోతే నా ఇంటి వాళ్లకో ఏదో చెడు జరుగుతుందని కొంతమందికి, లేకపోతే నేను ఒక 10 మాటలు చేయలు కడుక్కోపోతే నా వల్ల నలుగురికి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని కొంతమందికి, బయట నుంచి వచ్చారు కదా కాబట్టి వాళ్ళు ఏదో తొక్కుచుంటారు కాబట్టి ఇంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని ఇల్లంతా కడగడం, ఇంట్లో ఒక్కొక్కసారి పిల్లలు పుస్తకాలు మొబైల్ ఫోన్లు టీవీలు కూడా కడిగిన వాళ్ళు ఉంటారండి. ఇలాగ అన్రీజనబుల్ అంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది నేను ఆలోచించింది కరెక్ట్ కాదు అని, అయినా కూడా వాళ్ళ మనసుకి చంపుకోలేక ఆ భయానికి ఎదుర్కోలేక చాలా భయపడుతూ ఉంటారు. సో దీనికి మనం ఆప్షన్ చెప్తాను మీరండి. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే అండి, నేను ఇందాకలే చెప్పినట్టు కొంతమందికి కొన్ని చోట్ల భయం వేస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఒంటరిగా ఉండడం భయం, కొంతమంది పిల్లలకి సాధారణంగా చీకటంటే భయము, బాత్రూమ్కి వెళ్లాలన్నా అమ్మ బయట తలుపు దగ్గర ఉండాలన్నమాట, అలా కొంతమందికి అలాంటి భయాలు ఉంటాయి. ఇవన్నీ కొంతదాకా రీజనబుల్ భయాలు, దీనికి యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళే చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ దీనికన్నా తీవ్రంగా కొంతమందికి ఎలా వస్తుందంటే, నా వెనక ఎవరో పడున్నారేమో, నన్ను కెమెరా గమనిస్తున్నారేమో, నా చుట్టూ వాళ్ళందరూ నా మీద ఏదైనా కుట్ర చేస్తున్నారేమో, అందరూ నా గురించే చెప్పుకుంటున్నారేమో అని ఇలాంటి కొన్ని నమ్మకాలు ఉంటాయి. దీనివల్ల వాళ్ళు భయపడతారు, ఒంటరిగా ఉండడానికి ఇంటి బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయరు, ఎప్పుడు ఇంటి 4 గోడల మధ్యలో కూడా ఉండడానికి అనిపిస్తుంటుంది అనమాట. ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఇది ఒక చాలా సీరియస్ సైకియాట్రిక్ వ్యాధిగా మారుతున్నది అని మాత్రం అందరికీ అవగాహన ఉండడం మంచిది. ఓకే అండి. జలజ గారు ఉన్నారు. హలో. హలో. ఓకే మేడం, కాల్ కట్ అయినట్టుంది. అంటే సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనలో కూడా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న భయాలు సర్వసాధారణంగా ఉంటాయి. అలాగే మీరు చెప్పారు పైనుంచి సర్వసాధారణంగా అందరికీ అనిపిస్తుంది పైనుంచి భయం, అది తీవ్రంగా ఎప్పుడు గమనించాలి, అది ఇది రుగ్మత అని మనకి ఎలా గుర్తిస్తారు కామన్ మ్యాన్ అనే వాళ్ళు? ఓకే, ఇది సీరియస్ గా తీసుకుని ట్రీట్మెంట్ అవసరం అని గుర్తించడం చాలా అవసరం. అవును. సో ఎప్పుడు గమనించాలి అలాంటి విషయాలు? ఫస్ట్ ఏంటంటే ఇది ఏ వయసులో వస్తున్నదో కూడా చాలా ముఖ్యం అండి. చిన్నపిల్లలకి భయాలు ఉండడం, చీకటంటే భయము, స్కూల్లో మ్యామ్ తిడితే భయము అన్నది అది చాలా కామన్. అది కానీ ఇది పెద్ద అవుతున్న కొద్దీ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా ఆవేళ మాకు మ్యామ్ తిట్టింది, నా కాలేజ్కి వెళ్ళడానికి భయము, నా ఫ్రెండ్స్ అందరూ నా మీద ఏమైనా అనుకుంటున్నారేమో నాకు భయం అంటే అది అక్కడ కొంచెం అబ్నార్మల్ గా మనం ఆలోచించాలి. అదే కాకుండా తీవ్రత బట్టి కూడా మనం ఆలోచిస్తాం. నాకు భయం వేసినా కూడా నా లైఫ్ లో నేను పనులు చేసుకోగలుస్తున్నాను, నా ఆఫీస్కి వెళ్తున్నాను, నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నా పనులు చేసుకుంటున్నాను అంటే అది ఓకే. కానీ దీనివల్ల నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను, నాకు అక్కడ పని దగ్గర కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఇదే ఆలోచన 24 గంటలు ఉంటున్నాయి. నా ఇది హౌస్ వైఫ్ అయితే భర్త లేట్ గా ఇంటికి రాగా వచ్చినా, లేకపోతే పిల్లలు ట్యూషన్ నుంచి లేట్ గా వచ్చినా ఏదో అయిపోయిందేమో అని అనుకుంటారు ఎక్స్ట్రీమ్ గా. ఇంకా ఏదో అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకా మనం విన్నది ఒక బ్యాడ్ న్యూస్ అన్నట్టు. అంటే ఆ భయం కాస్త వాళ్ళకి డిప్రెషన్ గా మారిపోయే అవకాశాలు కూడా అంత బాగా అంత తీవ్రంగా భయం ఉండి దానివల్ల ఏ పని చేయలేక ఆ భయంలోనే ఉండిపోవడం మాత్రం అది డెఫినెట్లీ ఒక వ్యాధిగా మారింది. దీనికి ట్రీట్మెంట్ మాత్రం వ్యాధిని గమనించి తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలంట. మరొక రామారావు గారు ఉన్నారు. హలో. నమస్తే అండి, నా పేరు రామారావు అండి. రామారావు గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. మా మిస్సెస్ కి హిస్టీరియా ఉంది మేడం ఇంతకు ముందు. ఓకే. హిస్టీరియా ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి సడన్ గా ఏదన్నా మాటిన్నా కంగారు పడినా కూడా ఏంటంటే ఒక 10 నిమిషాలు పోగం టైపు ఏం తెలియకుండా అలా పడిపోతుంది. ఓకే. సమస్య పరిష్కారం అవ్వట్లేదు మేడం పూర్తిగా. అది ఓకే అండి, చెప్తాను మీరండి. హిస్టీరియా అన్నది మేము డిసోసియేటివ్ ఆర్ కన్వర్జన్ డిజార్డర్ అని మనం సైంటిఫిక్ గా అంటాం అనమాట. చాలా మంది చూడండి దెయ్యం పట్టిందని, లేకపోతే ఒక్కొక్కసారి రిపీటెడ్ గా దేవుడు వస్తున్నాడు నా మీదకని, లేకపోతే ఇది నాకు ఇలాగ ఫిట్స్ వచ్చినట్టు పడిపోయి అన్ని టెస్టులు అయిపోతాయి, న్యూరాలజిస్ట్ అన్ని టెస్టులు చేసి ఏమీ లేదని అంటారు. కొంతమంది పిల్లలు సడన్ గా ఇలాగ ఉండి ఉండి, నిన్నే ఒక అమ్మాయిని చూశాను బాగా షేకింగ్ వచ్చిస్తుంది, ఏమీ కారణం లేదు, అన్ని టెస్టులు అయిన తర్వాత కూడా అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, అది హిస్టీరియా అని మనం అనుకుంటాం కామన్ గా. అదేంటంటే మనసులో ఉన్న ఆందోళన ఇలాగా శారీరక సమస్యల రూపంగా బయటపడుతున్నదండి. హిస్టీరియాకి ట్రీట్మెంట్ లోపల సమస్య ఏంటుంది అని దానికి పరిష్కారం చేయడం. చూడండి, కొంతమంది పిల్లలకి భయపడతారు చెప్పుకోలేరు, కొంతమంది లేడీస్ ఉంటారు వాళ్ళకి ఇంట్లో బోర్డు కష్టాలు ఉంటాయి, అక్కడ భర్త వేధిస్తుంటారు, అత్త వేధిస్తుంటుంది, ఎవరికి నలుగురు చెప్పుకోలేక తను భరించలేక ఇలాంటి హిస్టీరియా టైప్ లో సింప్టమ్స్ వస్తుంటాయి అనమాట.
కాబట్టి హిస్టీరియాకి ట్రీట్మెంట్, కౌన్సిలింగ్, సమస్యకి పరిష్కారం, ఏ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారో తెలుసుకోవడం, ఇవన్నీ కౌన్సిలింగ్ ద్వారా చాలా మటుకు సాల్వ్ అవుతాయండి. రైట్ మేడం. ఉమాదేవి గారు ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే అండి. చెప్పండి మేడం, మీ సమస్య చెప్పండి. డాక్టర్ నమస్తే. డాక్టర్ నమస్తే. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. మా పాపకండి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ ఇదా కాదా అని చెప్పి అనుమానం వస్తా ఉంటదండి. ఇదా కరెక్ట్ గా చదువుతుందని కరెక్ట్ గా అబ్జర్వ్ అవుతుంది, మళ్ళీ అనుమానం అండి, డౌట్ అండి. అదొకటి మేడం, ఏదన్నా చిన్న మాట అమ్మాయి తట్టుకోలేదు మేడం. నేను మదర్ గా ఉన్నా చిన్న మాట అమ్మాయి తట్టుకోలేదు. కొంచెం భయం భయం అంటా ఉంటుందండి మేడం. బయటకి వెళ్ళినా కానీ కొంచెం అది కొంచెం క్లియర్నెస్ ఎక్కువ ఉంటుంది మేడం. పాప వయసు ఎంతమ్మా? పాప అని 10th క్లాస్ అండి ఇప్పుడు. అన్ని నాకు ఇంటి దగ్గర అన్ని ఆల్రెడీ అప్డేట్ తెలిపోండి అండి. ఎగ్జామ్ రాసేటప్పుడు మేడం ఇంకా తనకు వచ్చిన కోసం కూడా ఇది కాదా కరెక్టా కాదా ఆలోచిస్తుంది మేడం. అంటే కొంచెం చెకాక్ గా కూడా ఉంటది మనిషి. దాని గురించి అనుకున్నాను మేడం. ఓకే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అండి, పిల్లలకి ఈ మధ్యన మనం పెడుతున్న ఒత్తిడి వల్ల కూడా టెన్షన్ చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ఎగ్జామ్ ఫేస్ చేసేటప్పుడు చాలా మంది మా సెంటర్ కి, రోషిని కౌన్సిలింగ్ సెంటర్ కి చాలా మంది పిల్లలు ఇలా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్ ఇంకా వచ్చింది అంటే మాకు అందులో ఉన్న పేషెంట్స్ అందరూ స్టూడెంట్స్ ఏనండి. ఎందుకంటే ఫస్ట్ మార్క్స్ బాగా రావాలి, పక్క వాళ్ళకి ఎక్కువ వచ్చాయి కాబట్టి నీకు రావాలి, లాస్ట్ టైం నీకు ఇంత మార్క్స్ వచ్చాయి ఈసారి దానికన్నా బెటర్ రావాలి అని మనమే చాలా ఒత్తిడి పెడుతుంటాం అనమాట. సాధారణంగా ఇలాంటి కొంతమంది మొండి పిల్లలు ఉంటారు, పర్వాలేదు, వాళ్ళు దులిపిసుకుంటారు మనం ఎన్న. కొంతమంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మీరు ప్రెషర్ పెడుతున్న కొద్దీ వాళ్ళకి ఇంకా పెరిగిపోతుంది. కొంతమంది ఎంత సెన్సిటివ్ ఉంటారంటే మీరు ప్రెషర్ పెట్టకలేదు, వాళ్ళ మాట వాళ్ళు ఒత్తిడి పెట్టుకుని చాలా టెన్షన్ పడుతుంటారనమాట. సో ఇలాగా ఫస్ట్ మన చైల్డ్ నేచర్ ఏంటి, వాళ్ళు ఎంత దాకా టెన్షన్ తీసుకోగలుస్తున్నారో అని గమనించడం చాలా అవసరము. రిపీటెడ్ గా ఎగ్జామ్ మీద భయం ఉంటే మాత్రం తప్పకుండా మీరు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ కి తీసుకురావడం మంచిది. ఓకే మేడం. అసలు విభిన్న రకాల భయాలు ఏంటి, వాటి కారణాలు ఇవన్నీ డిస్కస్ చేశాం. అసలు ట్రీట్మెంట్స్ ఏముంటాయన్నది మనం చిన్న బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హెల్త్ ఫైల్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. డాక్టర్ గారు, నాకు మొలాలండి, రక్తం కూడా వస్తుంది, కానీ ఆపరేషన్ అంటే భయం. వైద్య ఋషి వారి అర్షకల్ప వాడండి. క్యాప్సిల్ మరియు ట్యూబ్ ప్యాకింగ్ 3 రోజులకి 3 డోసులు. అలానా? అనుకుంటే నోరు ఊరుది వాస్ నంబర్ 1 టేస్టీయెస్ట్ చికెన్ వెల్కమ్. వెంటలు రుచిగా తినగా ఇప్పుడు ఎంతో ఎంత సాఫ్ట్ వెంకాప్ చికెన్. ఎంతో ఎంతో ఫ్రెష్ వెంకాప్ చికెన్. జీనని చెప్పరు ఎంతని చెప్పరు టేస్టీ టేస్టీ వెంకాప్ చికెన్. వెంకాప్ చికెన్. హలో ఆనంద్ గారు, ఇవాళ మీకు స్పేస్ లో పూర్తిగా 500 రోజులు కంప్లీట్ అయిపోయాయి. బాగున్నారంటా బాబు? మేమంతా బాగున్నాం. తులసి మిహిర్ అన్లిమిటెడ్ రికార్డింగ్ సహితంగా కేవలం 1590 రూపాయలకే ఇప్పుడు అందరూ రికార్డ్ చేసుకుంటారు. అయితే అందరికీ డిష్ బై మైకమ్. ఏం చేస్తున్నావు? దేవకన్యల జుట్టు పొడుగ్గా ఉంటుందట, నేను దేవకన్యల అవుతా. ఈమె కోరిక తీరాలంటే మీకు మొదటి నుంచి మరింత ప్రత్యేకమైంది కావాలి. ఇప్పుడు రుజువైంది పారాషూట్ అడ్వాన్స్ జుట్టుని పెంచుతుంది 3 రెట్లు మరింతగా. అప్పుడే మీ బంగారు తల్లికి వస్తుంది దేవకన్యలకున్నటువంటి జుట్టు. పారాషూట్ అడ్వాన్స్ అందం పెరగాల్సిందే. హలో అండి, నేను మీ జయలలితని. ఏమిటి ఇవాళ సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమైంది అని అనుకుంటున్నారా? అదే ఆర్థోజన్ గురించి. ఒక క్లాసికల్ డాన్సర్ గా డాన్స్ చేస్తుంటే కొంచెం పెయిన్ ఫీల్ అయ్యేదాన్ని, నాకంత ఫ్రీగా ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ ఆర్థోజన్ వాడానో ఇది ఒక సర్వరోగ నివారణగా నాకు పనిచేసిందండి. ఈ ఆర్థోజన్ కి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇది కనిపెట్టిన వారికి. 6 రకాల నొప్పులకు నిరంతర నివారణ ఆర్థోజన్. స్ప్రింగ్ బ్యాక్ టు లైఫ్. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఏదైనా గెలుచుండేది, కానీ ఒక దోమ తన అవకాశాన్ని కాజేసింది. మలేరియా ఒక్క దోమ ఉన్నా డేంజరే, అందుకే నల్ల హెట్ ఒక్క దోమైనా మిగలదు. ఆ రోజుల్లో ఎంతో బాగుండేది, కానీ ఈ రోజుల్లో కాలుష్యం, అశుభ్రమైన నీరు. అదృష్టవశాత్తు ఈ తరానికి ఓ చక్కని హెయిర్ ఆయిల్ న్యూజ్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ జుట్టు రాలడం ఆపి చుండ్రుని వెంటనే అరికట్టి కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. న్యూజ్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వెంటనే ప్రతిఫలం. మీరు
కొనుగోలు చేసేందుకు మరిన్ని ముఖ్యమైన పనులున్నాయి. ప్రవేశపెడుతున్నాం కొత్త కోల్గేట్ బ్లాక్స్, ఫ్రెష్ టీ మౌత్ వాష్, తాజాదనాన్ని ఇచ్చే టీ ఫ్లేవర్ తో ఇది 99.9% వరకు క్రిములను తొలగించి 12 గంటల వరకు సంరక్షిస్తుంది. ఇంకా మీకు మరింత కాలం నిలిచి ఉండే తాజా శ్వాసనిస్తుంది. కోల్గేట్ బ్లాక్స్, ఫ్రెష్ టీ మౌత్ వాష్. అనగనగా ఓ కాకి దాహం తీర్చుకుందాం అనుకుంది, కానీ దానికి నీరందటం కష్టమైపోయింది. అప్పుడు మరోలా వివేకంగా ఆలోచించి అనుకున్నది సాధించింది. భిన్నంగా ఆలోచించడం అంటే స్మార్ట్ గా ఉన్నట్లా? అవునమ్మా, వివేకంగా పొదుపు చేయండి బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ రికరింగ్ సేవింగ్స్ ప్లాన్ లో. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. మేడం, మరి ఇందాక చెప్పున్నారు కారణం లేకుండా భయాలు ఉంటాయని, అన్రీజనబుల్ ఫియర్స్ అన్నారు. అసలు దాని గురించి అసలు పూర్తిగా చెప్పండి, అసలు ఎలా ఉంటాయి అవి? ఓకే, కొన్ని సీరియస్ సైకియాట్రిక్ వ్యాధులు ఉంటాయండి, సైకోసిస్ ఆర్ స్కిజోఫ్రెనియా అంటుంటాము. దాంట్లో ఏంటంటే వాళ్ళకి అనుమానాలు ఉంటాయి బాగా. నలుగురు మాట్లాడుకుంటుంటే తప్పకుండా వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారని. టీవీలో ఏదైనా సీరియల్ వస్తుంటుంది అనుకోండి, వీళ్ళు ఇక్కడి నుంచి అలా తిట్టిస్తూ ఉంటారు, నువ్వు ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నావు అంటే టీవీలో కూడా నా గురించి చెప్తున్నారని. కొంతమంది వస్తారు ఇలాగా టీవీ ప్లగ్ పాయింట్స్ లో నుంచి కెమెరాలు పెట్టారు, ఫ్యాన్ లో నుంచి వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను చేసినవన్నీ ఫాలో చేస్తున్నారని. అలా వాళ్ళు దీనివల్ల ఈ ఆలోచనల వల్ల ఎంత భయపడిపోతారంటే ఇంటి పట్ల ఉండిపోయి ఇంటి నుంచి బయటపడడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. నలుగురితో కలవాలంటే భయం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం గమనించవచ్చు. కానీ ఏంటంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురారు బయటికి, దీనికి ఇదేదో చేతబడనో ఇదనో అదనో చేసుకుంటూ చాలా టైం వేస్ట్ చేస్తారు. సో మా దగ్గరికి వచ్చేసరికి ఒక ఏళ్ల తరబడి టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఇనీషియల్ గా టైం లో పట్టుకుంటే ట్రీట్మెంట్ రెస్పాన్స్ వేరేగా ఉంటాయి, లాస్ట్ లాస్ట్ కి ఇంకా పూర్తిగా ముదిరిపోయినప్పుడు వచ్చినప్పుడు చాలా కష్టం. ఇది ఈజీగా మనం గమనించవచ్చు. మన నోళ్ళలో లేరు వీళ్ళు, పూర్తిగా మారిపోయారు అని మనకి పూర్తిగా తెలుస్తుంటుంది. వాళ్ళు ఏ పని చేసుకోలేక ఇంటి పట్ల ఉండిపోయి ఉద్యోగం చేసిన లేకపోతే భార్య సరిగ్గా ఉండకపోవడము, ఇలా అన్ని జరుగుతుంటాయి. కాబట్టి దిస్ ఇస్ అ సీరియస్ కండిషన్, వెంటనే ట్రీట్మెంట్ కి రావాలని అందరికీ అవేర్నెస్ ఉండడం మంచిదండి. ఓకే మేడం, కాలర్ లైన్ లో ఉన్నారు వెంకటరాజు గారు. హలో వెంకటరాజు, వెంకటరాజు గారు చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు, ఏం లేదు, నా భార్య పిల్లలు గాని దగ్గర వాళ్ళు గాని ఎవరైనా బయట ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళు రాకపోతే నాకు టెన్షన్ ఫీల్ అవుతుంటానమ్మా. అది ఓకేనండి, చెప్తాను మీరండి. కొంతమందికి చిన్న చిన్న మాటలకి చాలా భయం వేస్తుంటుంది అంటే ఇవతల వాళ్ళకి కనిపించిన వాళ్ళకి చిన్న మాటలు అనిపిస్తుంది, కానీ బాధపడిన వాళ్ళకి తెలుసు అది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక హౌస్ వైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రోజు చేసిన పనులకి ఒక నలుగురు గెస్టులు ఎక్స్ట్రా వచ్చేసరికి అమ్మో నేను చేయలేనేమో అని ఒక భయం వస్తుంది. అలాగే ఉన్న ఇది భర్త లేట్ గా వచ్చినా మీ ఎగ్జాంపుల్ లాగా మీ ఇంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు లో వచ్చిన దాకా టెన్షన్ ఏదో జరిగిపోతున్నదో నెగిటివ్ ఆలోచనలు బాగా వస్తాయి. 24 గంటలు టెన్షన్, దానివల్ల ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడం ఇలాంటి ఫీలింగ్ అన్ని వస్తాయి. అంటే ఇది ముందులా ఉండదు, హఠాత్తుగా మార్పు వస్తుంది. ఇలాగా కొన్ని నెలల తరబడి ఇలాగే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇది ఒక యాంగ్జైటీ జబ్బుని మీరు గమనించాలి. దానికి మీరు డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుందండి, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మనకి సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, మరో కాలర్ వెరానికా శ్రీశైలం నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి, మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి. మేడం, ఆయనకి చిన్న విషయం కాడ కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతుంటాడండి. చాలా టెన్షన్ ఫీల్ అయ్యేది, ఇంకా అలాగే మంచంలో పడిపోతుంటాడు, మాకేం భయం వేస్తుంటది. అసలు దాని దేని వల్ల వస్తుందండి, మాకేం అర్థం కాలేదు. ఓకే ఓకేమా, టెన్షన్, డిప్రెషన్, ఇలాంటి ఇందాక నేను చెప్పిన సైకోసిస్, ఇవి ఇప్పుడు ఇప్పటిదాకా చర్చిన ప్రతి మానసిక సమస్య ఒక జబ్బని మీరు అర్థం చేసుకోండి. మనకి జ్వరాలు ఎలాగొస్తాయో, మనకి మలేరియా ఎలాగొస్తుందో, మనకి జాండీస్ ఎలాగొస్తుందో, అలాగే ఇది ఒక వ్యాధి, దానికి ట్రీట్మెంట్ కావాలని అందరికీ తెలియడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చెప్తాను. తీవ్రత బట్టి, సమస్య ప్రకారం బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో తీవ్రంగా ఉన్నవి ఖచ్చితంగా మెడిసిన్స్ కావాలన్న వాటికి సైకియాట్రిస్ట్ దగ్గరికి రావాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. లేదు ఇది దీని కౌన్సిలింగ్ కూడా కావాలి అన్నప్పుడు సైకాలజిస్టు, కౌన్సిలర్లు దానికి ఇంటర్ఫేర్ అవుతారనమాట. దాంట్లో వాళ్ళు కూడా చేస్తారనమాట. కొన్ని చూడండి, ఇంట్లో సమస్యలు ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, అడ్జస్ట్మెంట్లు ఏవి వాళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు పడదు, ఇలాంటి వాటిలో ఓన్లీ కౌన్సిలింగ్ తో సరిపోతుంది. నేను సింపుల్ గా కౌన్సిలింగ్ అని చెప్తున్నాను, కానీ దానికి కూడా రకరకాలు ఉంటాయి. సైకలాజికల్ థెరపీస్ అంటాం, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం, దానికి ఇంకా వేరే రకాలు ఉంటాయన్నమాట.
సో సమస్య బట్టి కౌన్సిలింగ్ సమస్య బట్టి మందులు. సో మేము రోషిని కౌన్సిలింగ్ సెంటర్ లో చేసిన ప్రయత్నం ఇదే. ఏంటంటే అన్ని సమస్యలు, మానసిక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక చోట మీరు రాగానే అన్ని సమస్యలు సాల్వ్ అయ్యేటట్టు మనం చూస్తామండి. ఒక సమస్యతో మీరు వచ్చినప్పుడు ఫస్ట్ అది ఏంటి అనేది అసెస్మెంట్ తో పాటు కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. అవసరమైన వాళ్ళకి ఆ టెస్ట్లు కూడా చేయించి, మా క్లినికల్ సైకాలజిస్ట్ ఆ టెస్ట్ కూడా చేయించి దాని తర్వాత మనం సిస్టమేటిక్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే మేడం. మరో కాలర్ సీతారాం గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో సీతారాం గారు, చెప్పండి మీ సమస్య, చెప్పండి డాక్టర్ గారితో. ప్రాబ్లం వచ్చేసి మేడం, నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది మేడం. ఆ కోపంలో చాలా టెన్షన్ ఫీల్ అవుతాను. ఓకే. మరియు ఏదైనా రాయలేక మెయిన్ నాకు ఫీవర్, ఫీవరింగ్ వచ్చేస్తుంది మేడం. ఫీవరింగ్ నేను రాయలేను, ఏం పని చేయలేను ఆ టైంలో. అది కాస్త ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది, ఏం పని చేయలేకపోతున్నాను. దానికి ఏమన్నా చెప్పగలరా? చెప్తాను, వినండి. ఫస్ట్ సమస్య ఎలా ఆలోచించాలో నేను చెప్తానండి. కోపం అనేది కొంతమంది నేచర్ లో ఉంటుంది. చిన్నప్పటి నుంచి కోపము, చిరాకు ఎక్కువ, ఒక్కొక్క చిన్న సమస్యలకి బాగా కోపం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మామూలుగా ఇన్నాళ్లు ఉండి హఠాత్తుగా కోపం స్టార్ట్ అవుతుంది. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఒకటి రెండు చూడాలి. ఏంటంటే ఈ మధ్యన ఒత్తిడి ఏమైనా పెరిగిందా లేదా, దానికి ఏమైనా ఇది రియాక్షన్ అన్నది. అది కాకుండా నిద్ర సరిగ్గా మునుపట్లాగా పడుతున్నారా, ఆకలి సరిగ్గా వేస్తున్నారా, మనసు ఈ కోపం మధ్యలో మనసు ఎలా ఉంటున్నది, ఏమైనా ఆందోళనగా, ఒత్తిడిగా, లేకపోతే డిప్రెస్డ్ గా అలా ఏమైనా ఉంటున్నదా, ఏ మాట మీద ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటున్నదా, ఇవన్నీ కానీ ఉంటే మాత్రం కొత్తగా ఒక వ్యాధి మొదలైందా అన్నది మనం డౌట్ పడి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే. మరో కాలర్ రమేష్ గారు రాయచూర్ నుంచి. హలో. హలో రమేష్ గారు, చెప్పండి మీ సమస్య, చెప్పండి. చెప్పండి రమేష్ గారు, రమేష్ గారు చెప్పండి, మీరు డాక్టర్ గారు వింటున్నారు. నాకు అప్పుడప్పుడు కొద్దిగా ఏదైనా విషయం అయినప్పుడు, లేకపోతే మామూలుగా వర్క్ అది చేసినప్పుడు లేట్ అయినా ఏమన్నా బాగా టెన్షన్ టెన్షన్ ఉండి కొద్దిగా వల్ల బాడీ కొద్దిగా షేక్ అయినట్టు అవుతుంది. ఓకే. బాగా భయం వేస్తూ ఉంటుంది. ఓకే. దానికి మీరు ఏమైనా చెప్తారా? ఓకే. సో ఏది అందరికీ ఒక రకమైన, మనం అందరికీ ఒక గైడ్ లైన్స్ ఉంటాయండి. టైంకి రీచ్ అవ్వాలని కొంతమంది, టైంకి పని చేసేయాలని కొంతమంది, కరెక్ట్ గా పని చేయాలని కొంతమంది. సో ఇది మనం సరిగ్గా చేయలేనప్పుడు టెన్షన్ రావడం చాలా మందికి సహజమే. ఇది నేచర్ వైజ్ కొంతమందికి ఉంటుంది. నేచర్ కాకుండా దానికన్నా ఎక్కువగా మీకు ఈ మధ్యన వస్తున్నారంటే మాత్రం అది వ్యాధిగా మారిందని మనం తెలుసుకోవాలి. అగైన్ మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, మెడికల్ మెడిసిన్ తో పరంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దీంతో పాటు సైకలాజికల్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సైకలాజికల్ ట్రీట్మెంట్స్ లో రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అని ఇలా అని వేరే కౌన్సిలింగ్ అని ఉంటాయి. ఏమి కాకపోతే కొన్నాళ్ళు మీ లైఫ్ స్టైలే మార్చి చూడండి. టైంకి పడుకోండి, రాత్రి కనీసం 7-8 గంటలు పడుకోండి, టైంకి భోజనం చేయండి, రిలాక్స్ అవ్వండి, యోగా కొన్నాళ్ళు చేయండి, వాకింగ్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా దీంతో పాటు ఈ సైకలాజికల్ ఇది ట్రీట్మెంట్ నేనేం చెప్తున్నాను, దీంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ లో కూడా మనకి చాలా మటుకు సపోర్ట్ వస్తుంది. రైట్ మేడం. ఇవి కాకుండా నేను కూడా పర్సనల్ గా కొన్ని గమనించిన అంశాలు కొంతమంది దగ్గర, లైక్ మెడిసిన్స్ ఏదైనా రోగాలు, చిన్న జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదో పెద్ద రోగం వచ్చేసింది, యూఆర్ గోయింగ్ టు యూనో ఎనీ క్రానికల్ డిసీజ్ ఏదో వచ్చేసింది అనే ఒక భయం, అది చాలా మందిలో మనం నోటీస్ చేస్తున్నాం. అవునండి, అది కూడా మన డిసీజ్ గానే. అబ్సల్యూట్లీ డిసీజ్, ఎందుకంటే ఇది చాలా మందికి ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే ఇలా గొంతుకులో కొంచెం గరగర అనిపించినా కూడా నాకు థ్రోట్ క్యాన్సర్ వచ్చేసిందనే అనుకుంటారు, కానీ ఏదో ఇది చిన్న ఇన్ఫెక్షన్ అని అనుకోరు. దానికి ఒక 4 డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ చెప్పినప్పుడు అప్పటికప్పుడు సంతృప్తి పడతారు, కానీ మళ్ళా భయం స్టార్ట్ అవుతుంది. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొన్ని టెస్టులు చేయించుకుంటారు. సో ఇది కూడా ఒక మానసిక వ్యాధే. అది కాకుండా కొంతమంది ఇక్కడ ఇక్కడ నొప్పులని, అక్కడ నొప్పులని, కడుపులో నొప్పని, ఏదో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, దొరదలని అంటే వేగ్గా ఉంటాయి. డాక్టర్లు ఎన్నో చూసుంటారు, వాళ్ళన్ని టెస్టులు చేయించేస్తారు, ఏమీ రావు. అల్టిమేట్లీ దానికి తేలుతుంది ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒత్తిడి ఉంది కాబట్టి అవన్నీ ఇలా శారీరక సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఓకే మేడం. ఇప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తిని, చుట్టుపక్కల అంటే ఫ్యామిలీ మెంబర్స్ వ్యాధితో ఈ వ్యాధి ఉందని గమనించిన ఒక ఎత్తు అయితే, వ్యక్తి తనకు తానుగా కూడా తనకి ఈ ప్రాబ్లం ఉంది అని గుర్తించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం కౌన్సిలింగ్ కి, ట్రీట్మెంట్ కి తీసుకురావాలి అంటే కూడా తనని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వరకు తెచ్చే అవకాశం కూడా ఉండాలి కదా. సో ఆ వ్యక్తిని గమనించేలా మనం చేయాలి అంటే వాళ్ళని పర్సనల్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కౌన్సిల్ చేయగలగాలి, వాళ్ళని ట్రీట్మెంట్ కి తీసుకురాగలగాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మాటకు వ్యాధుల్లో వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది, ఆయన ఇష్టపడరు, ఎందుకు ఇష్టపడరు, మన సొసైటీ పెట్టిన స్టిగ్మా వల్ల. మనం ఏంటంటే అయ్యో సైకాట్రిస్ట్కి వెళ్తున్నారా, మీకేమైనా పిచ్చా అంటే ఒక ఏంటి అనుకుంటుంది. కానీ అందరూ మర్చిపోయింది ఏంటంటే ఆ మనసు కూడా మనలోనే ఉంది, అది బాధపడుతున్నదని.
కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏం సిగ్గుపడక్కర్లేదు. షై కూడా ఫీల్ అవుతారు, నేను కౌన్సిలింగ్ సెంటర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే పిచ్చి అనుకుంటారు, లేదంటే సంథింగ్ సంథింగ్. సో నేను అదే ఎగ్జాక్ట్లీ అందరికీ చెప్పేది ఏంటంటే, నాట్ ఓన్లీ పేషెంట్ పేషెంట్ చుట్టుపక్కల వాళ్ళకి, సొసైటీ ఎట్ లార్జ్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానసిక జబ్బులు శారీరక జబ్బులు లాగే వస్తాయి, దానికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దీనికి కూడా సిగ్గుపడకూడదు. ఎంత మనం ముందుకొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటామో అది మనకి మంచిది, మగ్గవాళ్ళు ఏంటనుకుంటారని మన జీవితం మనం నష్టం చేసుకోకూడదు కదండి. కాబట్టి రావడం, సంకోచించకుండా రావడం మంచిది. రెండోది ఏంటంటే, మీరు ఇలాంటి మా లాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కు వచ్చినప్పుడు కాన్ఫిడెన్షియాలిటీస్ మెయింటైన్ అంటే, మేము వెళ్ళి నలుగురికి మీ గురించి డిస్కస్ చెయ్యం, మీ పక్క వాళ్ళకి మీ సొంత వాళ్ళకి కూడా మేము చెప్పము మీరు పర్మిషన్ ఇచ్చేదాకా. కాబట్టి మీ మనసు విప్పి చెప్పుకుంటే సగం బాధ అక్కడే తగ్గుతుంది. దాంతో దాన్ని బట్టి జబ్బు బట్టి ట్రీట్మెంట్, కొన్ని సమస్యలకి మాత్రం ట్రీట్మెంట్ వాళ్ళ పేషెంట్ కి అవగాహన ఉండదండి. అంటే నా భార్య నాకు నా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది అని అనుకుంటారు, అనుమానిస్తారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు, భార్య ట్రీట్మెంట్ తీసుకొస్తారు కానీ వాళ్ళ అనుమానానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మరి ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడాలి కొంచెం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హెల్త్ ఫేర్. మరి కాసేపట్లో ప్రాంతీయ ప్రసారం, చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5. ఇది సరిగ్గా ఉందా? రండి, ఇది సరిగ్గా ఉంది. మరింత కావాలనుకునే వారికి సమర్పిస్తున్నాం ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డ్ లోన్ని. మరింత తక్కువ వడ్డీ రేట్ని ఎంజాయ్ చేయండి. సంపూర్ణ సురక్షిత, ఆకర్షణీయమైన రేటు ప్రతి గ్రాముకి ఐసీఐసీఐ బ్యాంక్ మీకోసమే మా ఆలోచన. కొత్త కేసీ డిప్స్ బకెట్ క్రిస్పీ బోన్లెస్ చికెన్ స్ట్రిప్స్ ని 4 యమ్మీ డిప్స్ తో పాటు సర్వ్ చేయడం జరుగుతుంది పూర్తి ఉచితంగా. సాల్సా, స్పైసీ మేయో, ఓరియంటల్.